హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్ అండ్ వెల్కమ్ టు 21 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్. ఈ 21 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో భాగంగా నేను ఒక ఇంట్రడక్షన్ వీడియో అయితే చేయడం జరిగింది. ఆ ఇంట్రడక్షన్ వీడియోస్లో మీరు ఎలా నేర్చుకుంటే మీరు 21 డేస్లో స్పోకెన్ ఇంగ్లీష్ని మీరు మీ అంతటకు మీరు ఎలా నేర్చుకోవచ్చో నేను చెప్పడం జరిగింది. మరి ఎంతవరకు ఎంతమంది ప్రయత్నించారో కామెంట్ సెక్షన్లో అయితే చాలా తక్కువ కామెంట్స్ అయితే వచ్చాయండి. అయితే అందులో నేను మొట్టమొదటిగా ఇచ్చిన టాస్క్ ఏంటంటే 21 టాపిక్స్ని నేను చూస్ చేసుకోమని చెప్పి చెప్పాను. అయితే చాలామంది నాకు చెప్పేది ఏంటంటే ఈ టాపిక్స్ని ఎలా చూస్ చేసుకోవాలి మాకు తెలియట్లేదు అని చెప్పని చెప్పడం జరిగింది. సో నేను స్లోగా గైడెన్స్ ఇస్తూ ఉంటానండి. సో మీ అందరి గురించి నేనేం చేస్తానని చెప్పంటే ఈ 21 టాపిక్స్ మొత్తాన్ని కూడా నేను పికప్ చేయడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ మాడ్యూల్స్లో ఉన్న టాపిక్స్. సో డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న టాపిక్స్ కాబట్టి సో మీరు ఈజీగా ఈ 21 టాపిక్స్ని మీరు రోజుకొక టాపిక్ చొప్పున మీరు పిక్ చేసుకొని మీరు దీనికి చక్కగా నోట్స్ రాసుకొని మీరు అద్దం ముందు నుంచొని ప్రజెంట్ చేసినా మీరు వేరెవరి ముందు నుంచోనైనా ప్రజెంట్ చేసినా సరే మీకు అటు రైటింగ్ స్కిల్స్ పెరుగుతాయి, సెంటెన్స్ ఫార్మేషన్ పెరుగుతుంది, తర్వాత మీ యొక్క ప్రజెంటేషన్ స్కిల్స్, ఓరల్ ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా పెరిగి మీ యొక్క స్పోకెన్ ఇంగ్లీషు ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంది. ఈ 21 టాపిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను జస్ట్ 1 or 2 టాపిక్స్ని అసలు మనం ఎలా తీసుకోవాలి, ఆ టాపిక్ని ఎలా అనలైజ్ చేయాలో జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తానంతే, మిగతా టాపిక్స్ నేను చాలా చదివి నేను చెప్పేస్తానండి. సో ఈ రకంగా మీరు ఈ 21 టాపిక్స్ని మీరు పిక్ చేసుకొని మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే రూల్స్ అనేవి మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ వన్ టేకన్ ద ఎగ్జాంపుల్, ఈ ఫస్ట్ టాపిక్ ఏంటంటే పొల్యూషన్. పొల్యూషన్ అని చెప్పంటే మన మీరందరికీ తెలిసిందే కదండి, మనకి ఈ రోజుల్లో మనం ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే పొల్యూషన్. అసలు ఈ ఒక ఎస్ఐని తీసుకున్నప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే మీరు దీన్ని జనరలైజ్డ్ కాన్సెప్ట్గా మీరు రాసుకోవచ్చు, అంటే మీ అంతకు మీరు సొంతగా మీరు రాసుకోవచ్చు. అసలు పొల్యూషన్ అంటే ఎలా, పొల్యూషన్ అంటే ఏంటి, పొల్యూషన్ అనేది ఎలా ఏర్పడుతుంది, పొల్యూషన్ ఏర్పడడానికి గల కారణాలు ఏంటి, సో తర్వాత ఈ పొల్యూషన్ని మనం ఎలాగా ఆపొచ్చు, సో ఈ పొల్యూషన్ ఆపటం వల్ల మనకి వచ్చే మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి, మనం ఏ రకంగా ఎర్త్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం అని చెప్పని మనం సింప్లిఫై చేసి చెప్పేసుకోవచ్చండి. లేదు మీకు అంత టైం లేదు అని చెప్పి అనుకుంటే an essay on pollution అని మీరు ఇంటర్నెట్లో టైప్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ ఎస్ఎస్ అనేవి వస్తాయండి. ఆ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్లో మీకు కావాల్సిన ఎస్ఐని మీరు పిక్ చేసుకొని మీరు మళ్ళీ ఆ ఎస్ఐని కూడా మీరు డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా మీరు ప్రతి ఎస్ఐని కూడా మీరు తయారు చేసుకోవాలి. ఇంకొక ఎస్ఐ కూడా చెప్తాను అనమాట, ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే మీరు చూడండి, ఎప్పుడైనా ప్రతి టాపిక్కి వాట్ ఈస్ ద టాపిక్ అండ్ వై ఈస్ ద టాపిక్ హౌ ఇస్ ద టాపిక్ ఈ మూడు గుర్తుంచుకోవాలన్నమాట. తర్వాత ఏం చేయాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే అసలు ఏంటి, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల ఉండే లాభాలు ఏంటి, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఫారెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి గల తేడాలు, అంటే ఏది గొప్ప అన్నట్టు మనం చెప్పుకొని తర్వాత మనం ఇంప్రూవైజ్ చేసుకోవాల్సింది ఏమైనా ఉందా, చివరగా మీరేంటంటే మీ యొక్క ఒపీనియన్ ఏంటి అని చెప్పి మీరు ఎస్ఐని ఆ రకంగా మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగా ప్రతిదండి, ఇంటర్నెట్, ఫ్రీ ఫైర్ అండ్ పబ్జి ఆన్లైన్ గేమ్స్ అని అనుకోవచ్చు, దివాళీ ఆర్ ఫెస్టివల్స్ అని చెప్పాను అనుకోవచ్చు, ఫ్రీడమ్ ఫైటర్స్ ఆర్ ఎనీ అదర్ ఫ్రీడమ్ ఫైటర్, మొత్తం ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కాకుండా ఇండివిజువల్గా ఫ్రీడమ్ ఫైటర్స్ని మీరు ఎవరు ఒకళ్ళని మీరు పిక్ చేసుకోవచ్చు, డిఫారెస్టేషన్ తెలుసు కదండి, అడవులు నరికివేత, మై ఫ్యామిలీ మీ ఫ్యామిలీ గురించి రాయాలి, మై బెస్ట్ ఫ్రెండ్ మై హాబీ నా యొక్క అలవాటు, తర్వాత ఏంటంటే మై గోల్ అంటే మీ యొక్క ఎయిమ్, మీ ఎయిమ్ ఏంటి, దాన్ని మీరు ఎలా రీచ్ అవుతారు అదనమాట, మై సెల్ఫ్ అంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే దాని గురించి, తర్వాత మీరు కావాలంటే ఏదైనా మంచి కొటేషన్స్ తీసుకోవచ్చు, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే లేకపోతే ప్రోవర్బ్ అయినా తీసుకోవచ్చు, తర్వాత కరప్షన్ తెలిసింది కదండి, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది మనకి బూనా బ్యానా అంటే వరమా శాపమా అన్నట్టు, పాలిటిక్స్ రాజకీయాలు దాని మీద మీ అభిప్రాయాలు, యూత్ అండ్ మూవీస్ తెలుసు కదా, అగ్రికల్చర్, యూనిటీ ఆర్ టీమ్ వర్క్ కలిసి అంటే కలిసి పనిచేయటం అలాగే కావచ్చు, లేదా టీం వర్క్ అంటే కలిసి పనిచేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అలా అనమాట, సైబర్ క్రైమ్స్ ఈ రోజులు ఎక్కువగా చూస్తున్న మన కాంటెంపరీ టాపిక్ అనమాట, లవ్ ప్రేమ, లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్ మ్యారేజ్ విచ్ వన్ ఇస్ ద బెస్ట్ అలాగనమాట. సో ఇవేంటంటే జనరలైజ్డ్ టాపిక్గా నేను ఒక 21 పిక్ చేసుకొని మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. ఇవి కాకుండా చాలా వరకు పిక్ చేసుకోండి అండ్ వితౌట్ యూనో వాట్ పుట్టింగ్ యువర్ ఎఫర్ట్స్ దెన్ నో వన్ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అండి, అది మాత్రం మీరు గుర్తుంచుకోండి. బట్ యూ హ్యావ్ టు పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. కాబట్టి దానికి మీరేం చేయాలంటే ఖచ్చితంగా మీ అంతా మీరు మాత్రం మీరు ప్రాక్టీస్ చేయాలండి.
టేకింగ్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నానండి, కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలని చెప్పి మొత్తం నేనంతా కూడా థియరటికల్గా నేనైతే చెప్పాను, కానీ వెళ్ళి ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన మాత్రం మీరే. స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గతంలో చాలా చెప్పడం జరిగింది, కానీ వాటన్నింటిని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రాక్టికల్గా నేర్చుకునే బాధ్యత మాత్రం మీ దగ్గర మాత్రమే ఉంది ఫ్రెండ్స్. అది మాత్రం మీరు ఆలోచించుకోండి, ఇవన్నీ చక్కగా ఆర్గ్యుమెంటేటివ్లో రాయండి, కుదిరితే సొంతగా కథలు రాయటం కూడా ట్రై చేయండి. దీని ద్వారా మీరు లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ స్కిల్స్ని కూడా మీరు మెరుగుపరుచుకుంటారు, దాని ద్వారా యూ విల్ బికమ్ పర్ఫెక్ట్ అండి. సో ఫ్రెండ్స్, సో నాకు తెలిసిన నాలెడ్జ్తో నేను ఇటువంటి వన్ ఎసెస్ని నేను మీకు ఇవ్వడం జరిగింది. ఇవి కాక ఇంకా ఉన్నట్లయితే ఇంకా చాలా చాలా ఉన్నాయండి, అవి కూడా మీరు పిక్ చేసుకొని వాటిపై కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో తర్వాత ఈ 21 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్స్ నేను ఇంకా గైడెన్స్ నేను ఇస్తూనే ఉంటాను అనమాట, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చేయాలి, ఇంకా మన నాలెడ్జ్ని స్పోకెన్ ఇంగ్లీష్పై ఎలా గెయిన్ చేసుకోవాలని చెప్పిన విషయాలపై నేను ఇంకా ఇస్తూ ఉంటాను. అయితే ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే, పర్ డే వచ్చేసి నేను రోజుకి 3 వీడియోస్ మిమ్మల్ని చూడమని చెప్పాను. ఆ వీడియోస్ ఎక్కడుంటాయి, ఎలా ఉంటాయి, మనం ఎలా చూడాలి, ఏం నేర్చుకోవాలని చెప్పని నేను మీకు చెప్పబోతున్నాను. అదే రకంగా రోజుకు ఒక 50 వెబ్స్ని కూడా మనం ప్రాక్టీస్ చేయమని చెప్పాను కూడా చెప్పడం జరిగింది. సో వీటన్నిటిని కూడా నేను మీకు ఈరోజు చెప్పేస్తానండి, చాలా త్వరగా చెప్తాను. ఇంకో మరొక విషయం మరొకసారి చెప్తానండి, ఏంటంటే అది మీరు ప్రతిరోజు ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈ 21 డేస్ని మీరు చాలా సీరియస్గా తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసి మీ అంతటా మీరు నేర్చుకున్నట్లయితే మీరు ఈజీగా ఇంగ్లీష్ అనేది మాట్లాడతారనమాట. సో ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ ఫ్రెండ్స్ ప్రతిరోజు నేను 3 వీడియోస్ మిమ్మల్ని చూడమని చెప్పాను. అయితే ఈ వీడియోస్ ఎక్కడున్నా, ఈ వీడియోస్ ఆల్రెడీ నాకున్న ఛానల్లో, అంటే లెర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే ఛానల్లో మనకి 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు రూపంలో నేను చేయడం అనేది జరిగిందండి. చాలా రూల్స్ అనేవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే వీటన్నిటిని ఒక సీక్వెన్స్ ఆర్డర్లో, ఒక వరుస క్రమంలో మీరు ఎలా చూడాలి, అని చెప్పంటే దీనికి 2 దారులు ఉన్నాయండి, అవి కూడా మీకు చెప్తాను. ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, నా ఛానల్లోకి వెళ్ళిన తర్వాత మీకు ప్లేలిస్ట్లో ఉంటుందన్నమాట. నా ఛానల్లోకి వెళ్ళిన తర్వాత మీరు జస్ట్ లెర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే ఛానల్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఛానల్, వీడియోస్, ప్లేలిస్ట్లనే వస్తాయండి. ఈ ప్లేలిస్ట్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ వీడియోస్ అని చెప్పని ఒక 50 వీడియోస్ ఉన్న ఒక ప్లేలిస్ట్ అనేది మీకు వస్తుంది. అది మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వరుసగా వీడియోలన్నీ వస్తాయన్నమాట. Day 1, Day 2, Day 3, Day 4, Day 5, Day 6 అలా మీకు అనేవి వస్తాయన్నమాట. దాని ద్వారా మీరు చూసుకోవచ్చు. లేదు ఇది కొంచెం మాకు కష్టంగా ఉంది అని చెప్పి అనుకుంటే, మీ అందరి కోసం నేను ఒక వెబ్సైట్ కూడా లాంచ్ చేయడం అనేది జరిగింది. ఆ వెబ్సైట్ పేరేంటంటే englishwithrajesh.in అండి, englishwithrajesh.in. ఇది మీరు క్లిక్ చేయగానే మీకు ఆల్రెడీ మీరు గూగుల్లో దీనిని సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇది సెర్చ్ చేయగానే గూగుల్లో నా పేరు ఇలా క్లిక్ చేయగానే మీకు 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అని చెప్పని మీకు డిస్ప్లే అవుతుందండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఆ క్లాసెస్ మొత్తం అన్నీ కూడా మీకు వరుస క్రమంలో ఉంటాయి. మీరు ఎవ్రీడే రోజుకు ఒక 3 క్లాసులు మీరు చూస్తే సరిపోతుందండి. మొదట 2 చూడండి, తర్వాత 3 చూడడానికి ప్రయత్నించండి. అలా మీకు రూల్స్ అనేవి మీరు ఏంటో తెలుసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఈ 2 మెథడ్స్ అండి. తర్వాత 50 వెబ్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఈ 50 వెబ్స్కి సంబంధించిన వీడియో కూడా మనకి ఛానల్లోనే ఉందండి. ఈ ఛానల్లోకి మీరు వెళ్ళంగానే తెలుగులో 1000 వెబ్స్ అని ఒక వీడియో ఉంటుందండి. ఆ వీడియోని మీరు మొదటి నుంచి, అంటే రోజుకు ఒక 50 వెబ్స్ చొప్పున మీరు చూసినా సరిపోతుంది. అయితే దీన్ని ఒక స్టడీ నోట్స్లో కూడా నేను రూపొందించి నేను englishwithrajesh.inలో కూడా నేను పొందుపరచడం అనేది జరిగింది. మీరు ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే వెబ్సైట్ని మీరు మంచిగా యూజ్ చేసుకున్నట్లయితే అటు మీరు వెబ్స్ని ప్రాక్టీస్ చేయడానికి, మీ యొక్క వీడియోస్ని మీరు ప్రాక్టీస్ చేయడానికి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అది కాకుండా మీరు డైలీ ఉపయోగించే వొకాబులరీ విషయంలో కావచ్చు, కామన్లీ యూజ్డ్ సెంటెన్సెస్ ఆర్ ఫ్రేజెస్ ఆర్ వర్డ్స్ విత్ తెలుగు మీనింగ్స్ అన్నింటినీ కూడా నేను ఏంటంటే మీకు ఈ englishwithrajesh.in అనే వెబ్సైట్లో పెట్టి అది మీకు ఒక స్టడీ నోట్స్లో ఉపయోగపడాలని చెప్పని నేను అనేది ఈ వెబ్సైట్ని లాంచ్ చేయడం అనేది జరిగిందండి. సో ఈ వెబ్సైట్ని ఉపయోగించుకుంటూ మీరు ఎవ్రీడే ఒక 3 రూల్స్ నేర్చుకోండి, 50 వెబ్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి, ఇతరితర వొకాబులరీ కూడా మీరు నేర్చుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండి. తర్వాత చాలా సీరియస్గా తీసుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఇస్ డాక్టర్ వి రాజేష్ సైనింగ్ ఆఫ్. బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.